వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ పోటీ రాష్ట్రాలతో కాదు ప్రపంచ దేశాలతో, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ఆగని విద్యార్థుల నిరసనలు, సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. రైతు భరోసా ఇవ్వడం జరగదు, ఆగ్రహించిన రైతన్నలు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు, త్వరలోనే పనులు ప్రారంభం. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఇవాళ ఐఎస్బి లీడర్షిప్ సమిట్లో ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ఎక్కడికి వెళ్లినా హైదరాబాద్ తెలంగాణ గురించి మాట్లాడండి అని కోరారు. హైదరాబాద్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీరంతా తెలంగాణలో 2 నుంచి 3 ఏళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. మా ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల తరహాలో మంచి శాలరీలు ఇవ్వలేకపోవచ్చు, కానీ మంచి సవాళ్లు, జీవితానికి సరిపడా నాలెడ్జ్ అందిస్తుంది. దురదృష్టవశాత్తు ఒలింపిక్స్లో భారత స్వర్ణ పథకాలు గెలవలేకపోయింది. ఇక్కడ అత్యధిక పథకాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. వ్యాపారాల్లో రాణిస్తున్న వారు ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్రూప్ 1 విద్యార్థుల నిరసనలు తెలంగాణలో రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు టీజీపీఎస్సీ విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా తమ మనోవేదాన్ని తెలుపుకున్నారు, సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేశారు. టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిక్ రెఫరెండల్ అఫీషియల్ పోల్ పెట్టి ఎంతమంది పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది సిద్ధంగా లేరు అని తెలుసుకుని దాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అని కొన్ని వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. హాయ్ అండి, నేను టీజీపీఎస్సీ గ్రూప్ 1 మీన్స్ క్వాలిఫైడ్ స్టూడెంట్ని. ఇది నా హాల్ టికెట్. 2022లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను, బట్ నాకు అప్పుడు వచ్చిన మార్క్స్ ప్రకారం GO 55 ద్వారా నేను రిజర్వ్డ్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను మెయిన్స్కి. నేను మొన్న 2024లో కూడా ప్రిలిమ్స్ రాశాను, బట్ నాకు అప్పుడు మెరిట్ మార్క్స్ వచ్చాయి. ఈవెన్ నాకు మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా GO 29 ద్వారా నేను రిజర్వ్డ్ కేటగిరీలోనే కన్సిడర్ చేశారు. దానికి ప్రూఫ్ ఏంటంటే మొన్న టీజీపీఎస్సీ వాళ్ళు హైకోర్టులో సబ్మిట్ చేసిన కౌంటర్ అఫిడవిట్ ద్వారా మనకి ఇందులో మెన్షన్ చేయబడింది. ఇందులో ఏం రాసిందంటే, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అట్ ద స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్ ఈస్ నాట్ ఫీజిబుల్. అంటే నేను ఈవెన్ దో నేను మెరిట్లో క్వాలిఫై అయినా కూడా నన్ను రిజర్వేషన్లోనే తీసుకున్నారు. దానివల్ల రిజర్వేషన్లో సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళకి సెలెక్ట్ కాలేకుండా పోయారు. ఇది ఒక్కరి ప్రాబ్లం కాదండి, ఎస్సీ ఎస్టీ బీసీ అందరి స్టూడెంట్స్ ఇలాగే ఎవరైతే క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు. సో ఇలాంటి లీగల్ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసి మాకు మెయిన్స్ రీస్కెడ్యూల్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిజర్వేషన్ ఫాలో అవుతూ మెయిన్స్ కండక్ట్ చేయాలనేది మా కోరిక. థ్యాంక్ యూ. టీజీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిక్ రిఫరెండం లో అఫీషియల్ పోల్ పెట్టి ఎంతమంది ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది సిద్ధంగా లేరు అనేది తెలుసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. గతంలో ఏపీపీఎస్సీ సెక్రటరీ సాయి సార్ కూడా సేమ్ ఇదే విధంగా చేయడం జరిగింది. సో ప్లీజ్ డోంట్ గో అగెయిన్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ తెలంగాణ స్టేట్. రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న నిరసనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు రైతులు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం వద్దుపూర్ గ్రామంలో డప్పు చప్పుళ్లతో రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం శవయాత్రను ఊరేగింపుగా నిర్వహించి చౌరస్తాలో దగ్ధం చేశారు. ఆర్మూర్ మండలం మాణిక్ బండారు చౌరస్తాలో ఖరీఫ్ పంటకు రైతు భరోసా ఇవ్వడం లేదని నిరసనగా ఆర్మూర్ నుండి నిజామాబాద్ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీనితో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని దుద్దడి వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇక్కడ రైతన్నలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి వారి నిరసన తెలియజేశారు. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి నిర్మాణ పనులు త్వరలో చేపడతామని చెప్పారు. 430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్ నిర్మాణ పనులు ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చర్లపల్లి రైల్వే స్టేషన్ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేశామన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణకు రైల్వేల విషయంలో అన్యాయం జరిగిందని, నూతన రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు చర్లపల్లి 4 నూతన రైల్వే స్టేషన్గా రాబోతుందని పేర్కొన్నారు. దీని ద్వారా హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గుతుందని, చర్లపల్లి రైల్వే స్టేషన్ను తక్కువ టైంలోనే నిర్మించామని చెప్పారు. ఇప్పటికే 98% పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. 715 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఈ రైల్వే స్టేషను, చర్లపల్లి 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను 715 కోట్లు,
నాంపల్లి రైల్వే స్టేషన్ 429 కోట్లతో ఈ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. ఈ యొక్క ఈ పనులన్నింటిని కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు. దాని పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ పనులు పరిశీలించడం కోసం మళ్ళీ ఒకసారి నేను మీ అందరిని తీసుకొని వెళ్తాను. అది 25 వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ఆధునికమైనటువంటి వసతులతో కూడినటువంటి రైల్వే స్టేషన్గా సికింద్రాబాద్ వచ్చే సంవత్సరము డిసెంబర్ లోపల ప్రజలకు నరేంద్ర మోడీ గారు అంకితం చేయబోతున్నారని ఈ సందర్భంగా మని చేస్తున్నాను. చూసారుగా ఇవ్వాలి బుల్టిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.